హలో ఆల్, వెల్కమ్ టు ఆల్ పాసిబుల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అందరికి నమస్కారం. అండ్ చూసారా న్యూస్, మహేష్ అన్నకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందంట. అండ్ నిజంగా చాలా చాలా షాకింగ్ న్యూస్ ఇది. ఎందుకంటే అంత పెద్ద స్టార్ హీరో, అంత పెద్ద హీరో అయి ఉండడం వల్ల ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకునే పర్సన్ అన్న, మహేష్ అన్న చాలా జాగ్రత్తగా ఉంటుంటాడు. బట్ ఎలా వచ్చింది ఏంటి తెలియదు కానీ, అండ్ రీసెంట్గా దుబాయ్, మొన్నే యూరోప్లో షూటింగ్ ఉంటే అదంతా పూర్తి చేసుకుని దుబాయ్లో ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారంట, రెస్ట్ తీసుకోవడానికి. మేబీ నాకు తెలిసి అక్కడ దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడెక్కడైనా అటాక్ అయి ఉంటుంది అనుకుంటున్నారు. అండ్ రీసెంట్గా త్రివిక్రమ్ గారు, అలాగే తమనన్న సూర్యదేవర నాగ సౌర్య వాళ్ళు కూడా కలిశారు మొన్న రీసెంట్గా, ఒక 3-4 డేస్ బిఫోర్ వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది. అండ్ మహేష్ అన్న మాత్రం ఏం పర్లేదు, కొద్దిగా లైట్గా జలుబు దగ్గు ఉందంట, ఎక్కువగా ఏం లేదు, నాకు బాగానే ఉంది, కొద్దిగా లైట్గా దగ్గు జలుబు ఉండడం వల్ల నేను టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. బట్ తప్పకుండా మీరందరూ ఈ మధ్యకాలంలో నన్ను ఎవరెవరైతే కలిశారో, ఎవరెవరైతే నాతో మీట్ అయ్యారో వాళ్ళందరూ వెళ్ళి డెఫినెట్లీ ఒకసారి చెకప్ చేసుకోండి, కోవిడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పి చెప్పాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకా బిగ్గెస్ట్ సజెషన్ ని కూడా ఇచ్చాడు ఏంటంటే, డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోండి. వ్యాక్సిన్ వేసుకుంటే మనకి ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది, 95% అది మాత్రం నిజం. అది వ్యాక్సిన్ వేసుకుంటే ఏంటంటే, ఒకవేళ కరోనా వచ్చినా కానీ మనలో ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది దాన్ని లాగేస్తూ ఉంటుంది, మనకి డేంజర్ జోన్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కరోనా వస్తే 95% డేంజర్ ఉందనుకోండి, మనం వ్యాక్సిన్ వేసుకుంటే మనకి 5% ఉంటుంది డేంజర్ జోన్ అనేది, మిగతా 95% మనం సేఫ్ జోన్ ఉంటాం వ్యాక్సిన్ వేసుకుంటే. అందుకనే తప్పకుండా ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకునే వాళ్ళు ఉంటే అంతరం వెళ్ళి వ్యాక్సిన్ మాత్రం వేయించుకోండి. ఇప్పుడు పర్టికులర్గా ఇది మ్యాండేటరీ, ఇప్పుడు ఈ టైంలో వ్యాక్సిన్ అనేది మ్యాండేటరీ. చూసారుగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్కి పట్టింది, అందరికీ వస్తుంది, ఒకరి తర్వాత ఒకరు వస్తుంది ఏంటో కానీ తొందరగా తగ్గిపోవాలయ్యా నాయన. ఇద్దరిద్దరం ఈ 2022 వచ్చినా కానీ ఇద్దరిద్దరం పోవట్లేదు అమ్మా, ఎప్పుడైతే పుట్టిందో మనకు దళిద్రం ఆయన తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది, వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి కోరుకున్నాను. అయితే ఆ దళిద్రం మనకి ఉండకూడదు. అండ్ తప్పకుండా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించండి, అలాగే సోషల్ డిస్టెన్స్ కూడా ఇంకా పాటించే సమయం వచ్చింది. అండ్ హ్యాండ్ వాష్, శానిటైజర్తో ఎప్పటికప్పుడు యూజ్ చేస్తుండండి. ఏం పర్లేదు, మహేష్ అన్నకి ఏం కాదు, అన్న తొందరగానే కోలుకుంటాడు, కోలుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అయితే మహేష్ అన్నకి ఏం కాదు, ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఆయనకి ఆయనకు బ్లెస్సింగ్ చేసి కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, ఏం కాదు. పైగా ఎంతో మందికి మంచి చేసిన మనిషి, చిన్న చిన్న పిల్లలకి ఎన్నో, దాదాపు 11 మందికి పైగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేసిన గొప్ప మనిషి, అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఏం కాదు, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నో డౌట్, తొందరగానే అన్న నార్మల్గా వచ్చి మళ్ళీ బ్యాక్ టు షూటింగ్స్ అంతే. అండ్ వీడియో నచ్చినంత లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.